కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలిపారు. నాడు మీడియాతో మాట్లాడిన ఆయన, వచ్చే వారంలో రాహుల్ తెలంగాణకు వస్తారని, కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించబోయే రైతు సందేశ యాత్రలో ఆయన పాల్గొంటారని చెప్పారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ యాత్ర చేపడుతున్నామన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా పార్టీకి సేవ చేస్తానని విహెచ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కి వీర విధేయుడిగా ఉంటారన్నారు. మేక్ ఇండియా అని ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆలోచన, రైతుల భూములు తీసుకోవాలి, కోటీశ్వరులకు సహాయం చేయాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఒక మంచి స్పీచ్, అట్రాక్టివ్, ఇన్స్పిరేషన్, ముఖ్యంగా యువకులకు రైతులకు ఆయన మాట్లాడిన రామ్లీలా మైదాన్లోనూ కానీ, నిన్న మాట్లాడినటువంటి లోక్సభలో కార్యకర్తలలో ఉత్సాహం వచ్చింది. ఆయన అందరికీ చెప్పాడు, కార్యకర్తలందరూ కూడా రైతుల అందుబాటులో ఉండాలి, రైతుల కష్ట సుఖాల్లో పాల్గొనాలని. ఆయన ఆలోచన విధానాన్ని గతంలోనే నేను 2 జిల్లాలు తిరిగాను, ఏది రంగారెడ్డి, మహబూబ్నగర్. అదే ఆలోచనతో తప్పనిసరిగా రాహుల్ రైతు సందేశ యాత్ర అని, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో నిన్ననే మాట్లాడిన ఢిల్లీలో మా రైతులందరూ వేల సంఖ్యలో, ముఖ్యంగా తెలంగాణ నుంచి బహుశా నేను అనుకుంటా 1000 నుంచి 1200 మంది రైతులు వచ్చారు, చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు రాహుల్ గాంధీ స్పీచ్ తర్వాత. కనుక ఈ మెసేజ్ కింది స్థాయి దానిక పోవాలి, దాని పేరే రాహుల్ రైతు సందేశ యాత్ర అని కరీంనగర్లో. ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉంటా కాబట్టి వచ్చే సాటర్డే ఈ